అనంతపురం జిల్లా ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలోని వెంకట సాయి ఐటిఐ యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తుండడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఏబీవీపీ నాయకులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఓడి చెరువు మండల పరిధిలోని గ్రామాలలోని విద్యార్థులు ఇంటి దగ్గరికి వెళ్లి మాయమాటలు చెప్పి కళాశాలలు చేర్పించేటప్పుడు ఒక రకంగా చేరిన తర్వాత ఓ రకంగా విద్యార్థులతో వ్యవహరించడం సరికాదని అన్నారు. విద్యార్థులను పీడిస్తూ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న వెంకట సాయి ఐటిఐ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గతంలో స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు నడ్డి విరుస్తున్న ఐటిఐపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు. అందరికీ నమస్తే. నా పేరు వాసుదేవ్, ఏబీవీపీ హిందూపూర్ జిల్లా కన్వీనర్. ఈరోజు ఓడిసి మండల పరిధిలో ఉన్నటువంటి శ్రీ వెంకట సాయి ఐటీఐలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాగే విద్యార్థులను మాయమాటలు చెప్పి తమ కళాశాలలో చేర్పించుకొని వారికి తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వమని అడిగిన సందర్భంలో కూడా వెంకట సాయి ఐటీఐ కాలేజ్ యజమాన్యం ఏదైతే ఉందో మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అని వాళ్ళని అవహేళన చేయడం, అలాగే వాళ్ళకి చిత్రహింసలు పెట్టడం, అధిక ఫీజులతో తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పిండే విధంగా వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ అంశంపై అనేక సార్లు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కానీ ఉన్నత అధికారులు ఎవరు కానీ దీనిపైన స్పందించడం లేదు. ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ జీవితాన్ని అంధకారంలో నెడుతున్నటువంటి శ్రీ వెంకట సాయి ఐటీఐ పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ కాలేజీ యొక్క గుర్తింపును రద్దు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుతుంది. అలాగే గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఫీజుతో పడి ఐటీఐ కాలేజీలో కొనసాగుతుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ సంస్థలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు గతంలో కూడా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం, వారు కూడా ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలియజేసినా కానీ ఇంతవరకు ఆ సమస్యను పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్య వైఖరికి ఒక ఉదాహరణగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ ఏదైతే ఐటీఐ కాలేజ్ ఉందో దానిపైన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటూ